ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రకాశం జిల్లా స్థాయి సమావేశాలు చిరాల్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్ఎంయు రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పట్ల పోరాటాలు చేసి ఎన్నో హక్కులు సాధించుకున్నట్లు చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారన్నారు. సీఎం జగన్ కు తమ యూనియన్ ధన్యవాదాలు తెలుపుతుందన్నారు. ప్రైవేటు బస్సులో వలె ఆర్టీసీ బస్సులో కూడా సీట్ల ఆక్యుపెన్సీని పెంచాలన్నారు. అలా పెంచడం వల్ల ఆర్టీసీకి మరింత లాభాలు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కార్మికుల సమస్యలు కూడా పరిష్కరించే దిశగా ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయు నాయకులు దయాబాబు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీని ప్రత్యేకించి 51,200 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం ప్రకటింపజేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి, రవాణా శాఖ మంత్రి గారికి, ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఒకవైపు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులుగా ఈ ఆర్థిక మాంద్యమైన పరిస్థితుల్లో సకాలంలో జీతాలు వస్తున్నప్పటికీ కూడా మా జీవితాలతో ముడిపడి ఉన్న సమస్య ఏదైతే ఉందో, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి పేద పెన్షన్ ఆర్టీసీ ఉద్యోగులకు అమలైతే తప్ప విలీనం వల్ల పూర్తి స్థాయిలో ప్రయోజనాలు మాకు ఉండవని ఈ మీడియా మిత్రుల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి, రవాణా శాఖ మంత్రుల గారికి, గౌరవ పెద్దలందరికీ వినయపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఈ రీజన్లో ఏపీఎస్ఆర్టీసీ దేశంలో చేస్తున్నటువంటి రాష్ట్ర కమిటీ చేస్తున్నటువంటి డిపో కమిటీ చేస్తున్నటువంటి కార్మిక అనుకూల నిర్ణయాలతో బలపరుస్తూ ఎంప్లాయీస్ నుంచి వందలాది మంది ఈరోజు తండోపతండాలుగా నేషనల్ మధ్య నుంచి చేరుతున్నందుకు వారికి రాష్ట్ర కమిటీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. చీరాల డిపోలో ఎంప్లాయీస్ చిత్కాలకు గురయ్యి దాదాపు 40 మంది సభ్యులు ఈరోజు మా సమక్షంలో నేషనల్ మధ్య మ్యూటేషన్లో సభ్యత్వం తీసుకున్నందుకు ఆ డిపో కమిటీ తరఫున, డీజిల్ కమిటీ తరఫున, జోన్ల కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున వారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈరోజు ఆర్టీసీ విలీనం ఉద్యోగుల విలీనం సందర్భంగా ఒకవైపు ఆనందపడుతూ ఉన్నారు. దాని గౌరవ ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి కృతజ్ఞత ఉంటామని కూడా తెలియజేస్తూ మరి ఆర్టీసీకి ఈరోజు ఆర్థిక పరిపుష్టి కల్పించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఉద్యోగులకు కూడా ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా వారందరికీ కూడా ప్రయోజనాలు కలిగించే విధంగా తప్పనిసరిగా ఓల్డ్ పెన్షన్ ఏదైతే ఉందో ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ఓల్డ్ పెన్షన్ 2004 పూర్వ పెన్షన్ ఆర్టీసీ ఉద్యోగులకు ఇస్తే తప్ప విలీనం వల్ల పూర్తి స్థాయిలో మాకు న్యాయం జరగదని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి, ప్రత్యేకించి ఈ ప్రజలకు, అదేవిధంగా ఉద్యోగులకు సానుకూలంగా అనేక రకాలుగా చేదోడు వాదోడుగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా మా విశ్వాసాన్ని భంగం చేయకుండా తప్పనిసరిగా మా విశ్వాసాన్ని నిలబెట్టి ఈ సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 32 రిటైర్డ్ ఉద్యోగులందరికీ కూడా తప్పనిసరిగా బోల్డ్ పెన్షన్ ఏర్పాటు చేస్తారని విశ్వసిస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ అధికారులు ఇదివరకు ఉన్నటువంటి విధానాలు విన్నాడే ప్రభుత్వం ఏదైతే ప్రజలతో అనుసంధానం కొనసాగించో సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రజలకు రివెంజ్ ఎట్లా షార్ట్అవుట్ చేస్తున్నా, ఆ మేరకు ఆర్టీసీ డిపో స్థాయి నుంచి హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి అధికారుల వరకు కూడా ఉద్యోగ సమస్యలు టైం టు టైం సకాలంలో పరిష్కరించి ఆర్టీసీ అభివృద్ధి విధంగా తద్వారా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ఆర్టీసీ ఉద్యోగులందరూ మరింత మెరుగైన ఫలితాలు సాధించే విధంగా ఆర్టీసీని మరింత ఆర్థిక పరిపుష్టి కలిగించే విధంగా పనిచేసే విధంగా తప్పనిసరిగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా మరింత మెరుగైన ప్రయాణ సౌకర్యం కల్పించడంలో ప్రధాన భూమిక అతిపెద్ద అసోసియేషన్గా 30,000 సభ్యత్వం విశేషంగా ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారి వారి యొక్క పేరు నిలబడతాము. తద్వారా ఆర్టీసీ కార్మిక ఆర్టీసీ అభివృద్ధి వైపు నడిపించడానికి మేము సంపూర్ణంగా సహకరిస్తాము. మా ప్రధాన సభ పెన్షన్ ముఖ్యమంత్రి గారి పరిష్కారం చేయవలసిందిగా వినయపూర్వక విజ్ఞప్తి చేస్తూ ఈ పివి రన్నాండి రాష్ట్ర అధ్యక్షులు.